సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి మన రేనక్ అయితే 1v1 అయితే ఆడబోతున్నాం అనమాట. రేనక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క, వి బ్యాచ్ అయితే వచ్చింది. నువ్వు ఫాస్ట్గా 500k కొట్టేసి తమ్ముళ్ళకి పార్టీ ఇవ్వాలని కోరుకుంటాం. నువ్వు కొడతావు నాకు తెలుసు. లేడీస్ అందరికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మన రేనక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కమ్మనన్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకన్ ఒక హెడ్ షాట్ కొట్టారనుకో అది అలా పడి ఉంటుంది, ఎప్పుడైనా మీకైనా ఉపయోగపడుతుంది. ఏదైనా సడన్గా నేను గివ్ వేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రావాలి కదా. ఓకే, నేను అక్కతో అయితే 1v1 అయితే ఆడబోతున్నాను. బీ బ్యాచ్ ప్లేయర్ అసలు నిజంగా లేడీస్ ఎవరైనా స్ట్రీమ్ చేస్తే నిజంగా అక్కనైతే ఇన్స్పిరేషన్ కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడ్డదో మాకు తెలుసు. ఎన్ని రోజులు నిద్ర లేకుండా లైవ్ చేసిందో ఎన్ని చేసిందో అన్నీ నాకు తెలుసు. అక్క అయితే నాకు 7k కాడ ఉన్నప్పుడు పరిచయం, అప్పటి నుంచి కూడా ఆ పరిచయం అయితే ఎలాగే ఉంది, ఎలాంటి మిస్టేక్ కూడా రాలేదు. ఓకే, అన్నతో అక్కతో అయితే 1v1 అయితే ఆడబోతున్నాం. చూద్దాం మరి అక్క ఎలా కొడద్దో, వేరే వేరే లెవెల్లో ఆడద్దు అక్క అయితే. మరి అక్కకి మనం సరిపోతామా లేదా అనేది చూద్దాం. బాబో మూమెంట్స్ గురించి చూసారు ఎలా అవుతుందో, దూసుకెళ్ళిపోతుంది అంతే, వేరే లెవెల్లో. సీజన్ 2 అసలు బండిలు. ఓకే, జస్ట్ మిస్ అయితే అయింది. ఇప్పుడైతే అక్కగా మిస్ అవ్వకుండా ఒక హెడ్ షాట్ అయితే కొడదాము. మరి హెడ్ షాట్ తగులొద్దో, మరి అక్క నాకు కొడద్దో, నేను అక్క కొడతానో చూద్దాం. అమ్మో అప్పుడే రౌండ్ వేసేసింది, మనం ఎంత ఇచ్చాం డ్యామేజ్? 192 ఇస్తామా? బాడీ డ్యామేజ్ కింగ్ అంటే వేరే లెవెల్లో ఉండాలి మరి. ఓకే, అక్క హీల్ చేసుకున్నావా? ఓకే, అక్క అయితే బయటకు వస్తుంది. అర్రా దేంట్రా బాబు, జస్ట్ మిస్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే అక్కకి పర్ఫెక్ట్గా తగిలేసింది హెడ్ షాట్, ఏదో గుడ్డుపుల్లో తగిలేసింది అనుకోండి. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం M1 7 తీసాం. అక్క ఏం తీసుంటుంది? మేబీ అక్కకి అయితే M10 రావచ్చు, M10+ గ్లోవాల్ వస్తుంది. మరి ఆహో, అక్క అయితే UMP తీసింది. అక్కకైతే ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే పడిపోయింది. మనమైతే 2 రౌండ్స్ కొట్టేశాం, ఇంకా అక్క అయితే ఖాతా అయితే ఓపెన్ చేయలేదన్నమాట. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి అక్క ఈ రౌండ్ ఖాతా అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటాను. అక్కయితే మూమెంట్ స్పీడ్ అయితే వేరే లెవెల్లో చూపిస్తుంది, అదే లెవెల్లో మనం కూడా చూపిస్తున్నాము. ఇదిగోండి చూసారు, వస్తుంది రాకెట్లా దూసుకెళ్ళిపోతుంది. బా జస్ట్ మిస్ అమ్మా ప్లేయర్ కొట్టేస్తే నాకు. ఒర్రే చూసారా, ఒక షాట్ కనెక్ట్ అయింది విత్ ఇన్ సెకండ్లో. అయితే మనకైతే హెల్మెట్ అనేది లేపేసింది. మామూలుగా ఉండదు మరి అక్కతోటి. రేనక్క మజక్క వేరే లెవెల్. అక్క కోసం లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. తర్వాత ఎప్పుడైనా మిస్టేక్స్ ఉంటే చూసుకుందాం. ఓకే, మన అక్క అయితే అమ్మో బాబో మూమెంట్ స్పీడ్ ఏంటక్క, మూమెంట్ స్పీడ్ వేరే లెవెల్. నిజంగా PC ప్లేయర్లా చూపిస్తుందమ్మా మూమెంట్ స్పీడ్. చూద్దాం మరి అక్క మూమెంట్ స్పీడ్. అబ్బా అమ్మో ఏంటి ఏంటి ఏంటి, స్క్రీన్ ఎలా తిరిగేస్తుందండి? మామూలుగా తిప్పేస్తున్నాను కదా, కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి అలాంటిది ఏం జరగదులేండి. ఓకే, ఇప్పుడైతే అక్కకు ఒక ప్లేన్ హెడ్ షాట్ కొడదామని డిసైడ్ అయ్యాను. మరి తగులుద్దా లేదా అనేది, అరే 18 అంట, ఇదేం గన్ స్కిన్ రా బాబు. ఇది షార్ట్ రేంజ్లో అయితే బాగా వర్కౌట్ అవుద్ది, లాంగ్ రేంజ్లో అయితే వర్కౌట్ అవ్వదు. మళ్ళీ ర్యాంక్ మ్యాచ్లో కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఓకే, మూమెంట్ స్పీడ్ వేరే లెవెల్లో చూపిస్తుంది. ఒక షార్ట్ అయితే కనెక్ట్ అయింది, రెండో షార్ట్ కూడా బాడీకి అయితే కనెక్ట్ అయింది. ఓకే, ఫైనల్గా హక్ అయితే హీల్ చేసుకుంటుంది. మన దగ్గర కూడా ఎలాగ లేవు కాబట్టి మనం కూడా హీల్ చేసుకుందాం. హీల్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూద్దాం మరి అక్క కొడద్దో మనం కొడతామో. ఓకే, అక్కయితే రౌండ్ గ్లోవాల్ వేసేస్తుంది, గ్లోవాల్తో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకే, అక్కకైతే ఒక ప్లెయిన్గా పడిపోయింది ఒక హెడ్ షాట్ అనేది. మనమైతే 3 రౌండ్స్ కొట్టేసాం, అక్కయితే 1 రౌండ్లో ఉంది. ఇప్పుడైతే అబ్జర్వేటర్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా ఎవరైనా చూసి లైక్ చేయకపోతే కమ్మన్ అన్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసేయండి ఫాస్ట్గా. అలాగని వీడియో అడుగుతున్నారు కదా, మూమెంట్ స్పీడ్ అయితే రెడీ అయింది. రేపు మార్నింగ్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. రేపు మార్నింగ్ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరైతే రేపు మార్నింగ్ చూడండి, వీడియో అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకే, అక్కకి నేను ఎలాంటి షాట్ కొట్టలేదు. అక్క అమ్మ బాబో గ్లోవాల్ వేస్తున్నా, గ్లోవాల్ అనుకుంటే ఉండట్లే, వేరే లెవెల్ మూమెంట్ స్పీడ్ మరి. ఓకే, అక్కకైతే ఒక షాట్ కనెక్ట్ అయింది అనుకున్నాను. అమ్మ బాబోయ్ మనకైతే హెల్మెట్ అనేది లేచిపోయింది. చూసారా మన డ్యామేజ్ చూసారా ఎంతదో. అక్క ఇక్కడ ఏం చేస్తుంది? సబ్ జూనియర్ ఆడుతుందా అక్క? దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు అక్క? దా వచ్చేస్తే మనం పైకి వెళ్ళిపోదాం. జోన్లో ఇరికిచ్చు మాకు, వచ్చేస్తున్నాను ఉండు బయటికి, నువ్వు ఇరికిచ్చేకు, మనం బయట కొట్టుకుందామే. వస్తున్నా నుండి వస్తున్నా. ఏదో అక్క పైకి ఎక్కేసింది మెల్లమెల్లగా. మన దగ్గరేమో మెడికిట్లేమో, ఇది ఫాస్ట్గా ఎక్కట్లేదు, మనం కూడా పైకి ఎక్కుదాం ఉండండి. ఎక్కే లోపల హెడ్ కొట్టేస్తామో అని భయం వేసేస్తుంది. చూద్దాం మరి అక్క కొడద్దాం మనం ఈ రౌండ్ మనం కొడతాం అనేది. ఓకే, మన దగ్గర మెడికిట్ లేకపోయినా మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఉన్నాయి మెడికిట్స్, ఎందుకు 1v1లో ఫాస్ట్ అర్రే వెనకాల నుంచి వచ్చి కొట్టేసావు అక్క, ఇది చాలా తప్పు. నేను వస్తున్నా నుండు నీకు ఒక హెడ్ షాట్ కొడతాను, ట్రై చేస్తాను. నీకు కొట్టాలంటే నిజంగా కష్టమే. ఓకే, అర్రే ఒక్క ప్లెయిన్గా పడింది ఈ లోపల అక్కకైతే, మనకైతే బుర్రకైతే ఇచ్చేసింది. ఓకే, అక్కయితే 2 రౌండ్స్, మనకైతే 3 రౌండ్స్. మాస్ ఎలక్ట్రికల్స్ అయితే వచ్చిందనమాట, అక్కయితే వచ్చింది. అర్రే జస్ట్ మిస్ అబ్బా అక్క, ఇప్పుడైతే నీకు ఒక హెడ్ షాట్ అనేది పడిపోద్ది అక్క, డౌట్ లేదు, ట్రై చేద్దాం. అర్రే జస్ట్ మిస్, ఇప్పుడు తగులుద్దా. ఓకే, ఇప్పుడైతే ప్లెయిన్గా పడిపోయింది అక్కకైతే. మనమైతే 4 రౌండ్స్ అనేది కొట్టేసాం.
మనం కూడా బి బ్యాచ్ కి అప్లై చేయాలంట అన్న ఫాస్ట్ ఫాస్ట్ గా 300 కి చేసేనన్న 300 కి చేసేస్తే మనకి స్పెషల్ గివ్ అవేస్ చాలా ఉన్నాయి అలాగే మీకు చెప్పాను కదా ఫోన్ గివ్ అవే ఉంటుందని అలాగే ఫోన్ కూడా గివ్ అవే ఉంటుంది మీరు ఫాస్ట్ గా 300 కి చేసేస్తే మనకైతే బి బ్యాచ్ ఈ మంత్ లో వస్తుంది మరి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తారా చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే అక్క మూమెంట్ స్పీడ్ వేరే లెవెల్ ఉంది మంది వేరే లెవెల్ ఉంది ఇద్దరికైతే ఒక్క బుల్లెట్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు మేబీ ఇప్పుడు కనెక్ట్ అవ్వచ్చు అది అక్క అయితే మెడికెట్ యూస్ చేస్తుందన్నమాట మనమైతే స్కైల్ ఉంటే స్కైల్ రిపోర్ట్ ఇద్దాము స్కైల్ రిపోర్ట్ అయితే తిట్టేద్దామో మొహమ్మద్ తిట్టేద్దామో బాబు రేనక్క అక్క రాక్క ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి నువ్వు అమ్మ బాబు వచ్చిందమ్మా డబల్ ప్యార్లో వేరే లెవెల్ మనం అయితే డెజర్ట్ ఐగిల్తో కొడతాక ట్రై చేద్దాం ఒక షాట్ అయినా తగులుతా లేదా అనేది అమ్మ జస్ట్ మిస్ మనం అక్కడ కూర్చోపోతే మనకైతే హెల్మెట్ అనేది లేచిపోదును మన మూమెంట్ స్పీడ్కి ఇద్దరికి అయితే సరిగ్గా బుల్లెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు అదిగో చూసారు కదా ఇద్దరం వేరే లెవెల్లో మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇద్దరు బుల్లెట్ ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడైతే మనం కనెక్ట్ చేస్తాక ట్రై చేద్దాం ఒక వన్ ట్యాప్ అనేది కొడతాక ట్రై చేద్దాం మరి తగులుద్దా లేదా అనేది మనకైతే సరిగ్గా తెలీదు ఓకే అరే ఒక్క షార్ట్ ఇంకొక షార్ట్ అయితే అక్కడ అరే ఇది ఎక్కడ మాస్ మా బాబు అరే ఒక షార్ట్ కొట్టాను తగలలేదు సరిగ్గా అక్కకైతే సరిగ్గా ఓకే క్యాప్టన్ అయితే వచ్చింది ఇప్పుడైతే మరి అక్కకి ఇప్పుడైనా ఒక వన్ ట్యాప్ తగులుద్దా లేదని చూద్దాం అరే అరే బుల్లెట్ ఫైర్ చేయట్లేదు కానీ స్క్రీన్ అయితే గాల్లోకి వెళ్ళిపోతుంది మరి ఎక్కడ కామెడీ మరి నాకు అరే మనకైతే హెల్మెట్ లేపేసింది అక్కయితే నిజంగా వేరే లెవెల్ అక్క నువ్వు ఏ హ్యాక్ యూస్ చేస్తున్నావు చెప్పు నేనైతే అది యూస్ చేస్తాను నిజంగా ఏంటక్క అలా బుర్ర చూపించాను బుర్ర కొట్టేశావు బాబోయ్ M10 బాబోయ్ M10 దగ్గరికి వెళ్తే మనకైతే బుర్రకైతే ఇచ్చేస్తుంది మనం అందుకనే లాంగ్ రేంజ్ అలాగే ఇచ్చేద్దాం ఓకే ఓకే ఫైనల్గా మనమైతే 5 రౌండ్స్ కొట్టేశాం అక్కయితే 3 రౌండ్స్లో ఉంది ఇంకా మరి అక్క ఏం చేస్తుందో మరి ఈ రౌండ్ చూద్దాం ఈ రౌండ్ కొట్టేస్తుంది నాకు తెలిసి ఎందుకంటే MP40 తీసింది అక్క ఏది కనపడటం లేదు అక్క ఎక్కడున్నావు అక్క ఇక్కడికి వచ్చేసి ఎక్కడుంది అక్క నాకు పొజిషన్ కూడా తెలియట్లేదు సరిగ్గా అర్రే వచ్చేసింది మనకైతే కరెక్ట్గా ఫోన్ వచ్చింది కాబట్టి ఈ లోపల కొట్టేసింది ఓకే 5-4 సిచ్యువేషన్లో అయితే ఉన్నాము మరి అయితే ఒక్కొక్క రౌండ్ కూడా చాలా సీరియస్గా జరుగుతుంది మరి ఎవరు కొడతారో అనేది లాస్ట్ ఫైనల్గా డౌట్ అన్నమాట ఎవరు కొడతారో మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి ఓకే అక్క గ్లోవల్ అమ్మో గ్లోవల్ ఇది ఎప్పుడు వచ్చింది గ్లోవల్ నేను తీయలేదు మరి ఏంటో అక్క బీ బ్యాచ్ ఉంది ఇంకేముంది ఏముందిలే ఇంకా మనకి బీ బ్యాచ్ రావాలంటే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా 300K చేసేస్తారనుకో బీ బ్యాచ్ అయితే మనం అయితే అప్లై చేసేద్దాం ఓకే అక్కకైతే మూమెంట్ స్పీడ్ చూపిద్దాం ఉండండి ఈ రౌండ్ మూమెంట్ స్పీడ్ చూసి ఒక హెడ్ షాట్ లాగుతాము ఈ లోపల మనకు అక్క హెడ్ షాట్ కొట్టేసేలాగుంది అక్క ఓ పోల్నే అక్క అయితే ఇక్కడైతే మెడికెట్ యూస్ చేస్తుంది అనమాట మనం కూడా మెడికెట్ యూస్ చేద్దాం ఉండండి బాబు బయటకు వస్తుంది అదిగో వచ్చేసింది కరెక్ట్గా లాస్ట్ మినిట్లో మెడికెట్ యూస్ చేసి మెడికెట్లో కొట్టేద్దాం బాబోయ్ ఇది చాలా డేంజర్ అందుకని మనం అయితే గ్లోవల్ అనేది వేసాం అబ్బా 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 అబ్బాబ్బా వామ్మో ఏంటిది హెల్మెట్ అయితే కుళ్ళిపోయింది అబ్బా హెడ్ షాట్ అంట ఇది ఎక్కడ ఎలా తగిలింది అసలు హెడ్ షాట్ అది నాకు తెలియాలి ఇప్పుడు ఓకే ఫైనల్గా అయితే 5-5 రౌండ్స్కి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే చూద్దాం అక్కకైతే ఒక వన్ ట్యాప్ నా ఫోన్ అనేది లాగ్ అయిపోతుంది రాత్రి కేబుల్ వైర్ కట్ అయిందన్న బాబు డూప్లికేట్ వైర్ కొంటే అదేమో సరిగ్గా ఛార్జింగ్ ఎక్కట్లేదు ఏం చేయాలి అందుకే మార్నింగ్ నేను FBలో లైవ్ కూడా చేయలేదు యా వైర్ కట్ అయిపోతుంది ఫోన్ లాగ్ అయిపోతుంది ఏంటో మనకి అర్థం అవ్వట్లేదు మనమైతే ఇంకో కేబుల్ కొనాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే అక్క మనమైతే మెడికెట్ యూస్ చేద్దాం ఉండండి ఓకే యూస్ అయిపోయింది కదా అక్క వస్తుందా మరి రౌండ్ మనం కొట్టేస్తే నెక్స్ట్ రౌండ్ కూడా మరి ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తే అక్క గ్రూప్లోకి వెళ్ళిపోవాలి అక్కకైతే లైవ్ చేసుకోవాలంట అప్పటికి నేను ఫోన్ చేసి రామన్నాను చాలా 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 థ్యాంక్స్ అక్క వెంటనే ఫోన్ చేసి రామన్నందుకు వెంటనే వచ్చింది ఓకే అరే తిన్నంగా వచ్చిందబ్బా ఒక హెడ్ షాట్ కొట్టేద్దాం అనుకున్న టైంలో అక్క అయితే మనకైతే కొట్టేద్దును బాబోయ్ హెల్మెట్ లేపేసింది మనకి హెల్మెట్లు తప్ప ఏమీ కనపట్టవేమో ఇవిడికి ఓకే మనమైతే ఒక బాడీ డ్యామేజ్ కింగ్ ఇచ్చేసాం మీ అందరికీ తెలుసు కదా బాడీ డ్యామేజ్ కింగ్ అంటే వంచనాని మీరందరూ కొట్టండి బాడీ డ్యామేజ్ కింగ్ అంటే అలా పడిపోవాలి మన అక్కకైతే ఫ్లవర్ అమౌంట్ ఇద్దాం ఉండండి అరే ఈ అమౌంట్ పడిపోయింది అక్క నేను కావాలనేది అక్క మామూలుగా పడిపోయింది బాబోయ్ ఈ రౌండ్ చూసారా దెబ్బా దెబ్బగా జరుగుతుంది మరి ఎవరు కొడతారో చూద్దాం ఫైనల్గా ఏం జరుగుద్దో ఏమిటో ఎవరు విజయమో ఎవరు ఓడిపోతారో మరి నేనే ఓడిపోయేలాగా ఉన్నాను ఎందుకంటే మరి రేణు గేమింగ్ అంటే మినిమం ఉండాలి బాబోయ్ ఓపెన్ ఛాలెంజ్ వేరే లెవెల్ ఎత్తుంది అక్క అర్రే 351 అబ్బా ఇంకా ఇంకెంత కొట్టాలి నాకు హెల్మెట్ బద్దలైపోయింది నాకు తెలిసి ఇంకా అక్కకు ఒక్క షార్ట్ కొడితే అయిపోద్దేమో మన హెల్త్ అయితే 10 ఉందా సింపుల్గా ఓకే అక్క అప్పటికి అనుకుంటాను ఒక బాడీ డ్యామేజ్ దింపితే పడిపోద్దని హాఫ్ ఫైనల్గా అయితే పడిపోయింది మనమైతే 6 రౌండ్స్కి వస్తాం అర్రే తిన్నంగా వెళ్ళిపోయాం గ్లోవల్ అనేది సరిగ్గా పడలేదు
అబ్బా అబ్బా ఇటు ఉందక్క, ఈ లోపల మనం కొట్టేదినారా గన్ తీసి. అరే ఫాస్ట్గా గన్ రావట్లేదు అబ్బా చేతికి. ఎక్కడుంది? అరే ఇదేంటబ్బా, ఇది ఫైర్ బటన్ సరిగ్గా అవ్వట్లేదు. ఈ ఏంటో అప్డేట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రూమ్ మ్యాచ్లో ప్రాక్టీస్ అయితే పోతుంది, ప్రాక్టీస్ పోకూడదు. మనమైతే హీల్ చేసుకుందాం, ఉండండి. ఎక్కడుంది అక్క? అరే అరే వెనకాల నుంచి ఎప్పుడు కొట్టింది అక్క? ఇది చీటింగ్ అక్క నిజంగా. ఓకే ఫైనల్గా అయితే 6-6 రౌండ్స్కి వస్తామన్నమాట. ఇప్పుడైతే అక్కతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, ఉండండి. బాబోయ్ మంచి సీరియస్గా ఏడబ్ల్యూఎంలు తీసేసింది అక్క. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్లో డైలీ లైవ్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ప్రతి వారు వెళ్ళి ఫాలో అవ్వండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ కొడితే మీ ముందుకు వస్తా. అందరికీ టాటా బాయ్, సీ యూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్ కొట్టండి మర్చిపోద్దే.